అంతర్వేది రథం దగ్ధం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు ఈరోజు చలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం కాకినాడలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సూర్యనారాయణరాజు మరికొంతమంది నాయకులను స్థానిక పోలీస్ సిబ్బందితో గృహ నిర్బంధం చేశారు. ఈ రోజు ఉదయం బయటకు వెళ్లకుండా వాహనాలను అడ్డుపెట్టి మమ్మల్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం తీరు అనైతికమని సూర్యనారాయణరాజు అన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రథం దగ్ధం సంఘటనలో ప్రశ్నించడానికి వెళ్లిన హిందూ యువకులపై అక్రమంగా పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు చెలో అమలాపురం పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి దగ్గర నుంచి గ్రామాల్లో కూడా ప్రతి కార్యకర్త ఇళ్ల దగ్గరికి వెళ్ళి అక్రమంగా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, అదేవిధంగా కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి 2-3 గంటలు కార్లలో తిప్పటం, ఈ విధంగా ఈ ఏదైతే మేము చెలో అమలాపురం పిలిపించామో దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి విఘాతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేకపోతే నిరంకుశ పాలన నడుస్తుందా అని తలపిస్తూ ఉంది. ఈరోజు అమలాపురం చూస్తూ ఉంటే ఒక కర్ఫ్యూ వాతావరణం. ఈ ప్రభుత్వం ఒక అసమర్థతగా ఏదైతే రథాన్ని దగ్ధం చేసిన వ్యక్తులని అరెస్టు చేయలేని ఈ అసమర్థ ప్రభుత్వం ఈరోజు మేము దాన్ని నిరసన తెలియజేయడానికి వచ్చే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా అక్రమంగా అరెస్టులు చేయటం, పోలీసులు నిర్బంధంలో తీసుకోవటం, హౌస్ అరెస్టులు చేయటం, ఈ విధంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఈ విధమైన పాలన ఇది మంచిది కాదు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఒక గుంటూరులో పోలీస్ స్టేషన్లో ఒక వర్గం వ్యక్తులు వాళ్ళు దాడి చేస్తే వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అక్కడ ఉన్న వాళ్ళు ఒక మతస్థులు వాళ్ళు ఓట్ బ్యాంక్ గుత్తగా వేస్తారో అనే ఉద్దేశంతో పోలీసుల మీద ప్రజలను రక్షించే పోలీసులు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళని కేసులు ఎత్తేస్తారా? ఈరోజు ఇక్కడ రథం దగ్ధం సంఘటనలో వాళ్ళని అరెస్టు చేయండి అని అడిగిన వాళ్ళనేమో హిందూ యువకుల్ని ఈరోజు ఇక్కడ వాళ్ళని అరెస్టు చేయటం, వాళ్ళకి ఒక వారం రోజుల పాటు బెయిల్ రాకుండా మాకు పోలీస్ కస్టడీ కావాలి అని ప్రయత్నం చేయటం, ఆ విధంగా నిన్నటి వరకు కూడా వాళ్ళకి బెయిల్ రాకుండా చేయటం జరిగింది. అందువల్ల మేము ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఆ కేసులు మీరు అక్కడ గుంటూరులో సంఘటనలో పాల్గొన్న వాళ్ళకి ఒక న్యాయం, ఇక్కడ హిందువులకు ఒక న్యాయమా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. భారతీయ జనతా పార్టీ హిందువుల్ని ముస్లిములు ఇక్కడ హిందువులకు ఒక న్యాయమా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. భారతీయ జనతా పార్టీ హిందువుల్ని ముస్లిముల్ని క్రిస్టియన్స్ని అన్ని మతాలని మేము సమానంగా చూస్తాం, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకి ఒక విధానం, అదేవిధంగా మెజార్టీలైన హిందువుల్ని కులపరంగా చేర్చడం, ఈ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఏదైతే ఎట్టి కర్ఫ్యూ వాతావరణం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడో కాశ్మీర్ లో లాల్ చౌక్ లో జెండా ఎగరేయటానికి తమ ప్రాణాలను అర్పించి గతంలో జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా వెళ్ళి జెండా ఎగరేశారో అదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతమంది నాయకుల్ని మీరు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ ఎంతమంది రాష్ట్ర అధ్యక్షులతో సహా మా ప్రధాన కార్యదర్శులను సహా అందరినీ అరెస్ట్ చేసినప్పటికీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. ఏదైతే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ 2-4 ధోరణి అదేవిధంగా మత రాజకీయాలు కుల రాజకీయాలకి వ్యతిరేకంగా కార్యకర్తలు ముందుకెళ్తారు. ఆ విధంగా
ఏదైతే అమలాపురంలో జరగబోయే ఈ కార్యక్రమం ఈ రోజు జరిగి తీరుతుంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలు గమనిస్తున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీరు ధోరణి ఇటువంటి ధోరణి విరమించుకోండి, ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకెళ్ళండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై.